నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సర్వేపల్లి నియోజకవర్గానికి నీ హాయంలో ఏం అనకూడింది అనేటువంటిది ఒకటార్ నువ్వు చెప్పగలిగితే ఇదిగో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇది చేశాను అని చెప్పి చెప్పేటువంటి అవస్కారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ద్దరిని దూషించిపోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగళం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పుకోగలిగావా లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి భరోసా ఇవ్వగలిగావా లేదే ఏది ఒక్కటి కూడా మాట్లాడేది ప్రతి ఒక్కదాన్ని పాసింగ్ రిమార్క్స్ లాగా నువ్వు ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేసుకుంటా పోవడం నోరు తెరిస్తే కాకపోతే ఏంటంటే పొదలకూరులో నీ నోటుకుండా వచ్చినటువంటి ఆ కంపు కాలుష్యం తప్ప పొదలకూరు ప్రజలకి ఇంకొకటి లేదు కదా సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఇప్పుడు నీ కంపు యాడ్ అయింది మీరు ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకుని ఇదిగో ఈ విషయం ఈ విషయం ఉంది నువ్వు నా మీద కొన్ని అభయోగాలు చేశావు నేను చంద్రబాబు నాయుడికి చాలంజ్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ అయితే నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే నువ్వు నా మీద పెట్టినటువంటి అభయోగాల మీద నేను హైకోర్టులో పిల్లిస్తాను నేనే వేసుకుంటాను అయ్యా నా మీద అభయోగాలు వచ్చాయి సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి కోర్టు చౌకాల మీద ఇసుక మీద నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఎన్నికలయ్యే లోపల ఎస్ నేను నీతి మంతు నిజాయితీ పౌరుడిని నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా వెళ్దాం హైకోర్టులో నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి విచారణ జరిపించండి కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వండి ఒకవేళ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి నేను సీబీఐకి లెటర్ రాస్తాను నువ్వు సీబీఐకి లెటర్ రాసి ఇద్దరం కలిసిన లెటర్లు రాద్దాం మన మీద విచారణ జరిపించుకున్నాం ఏమి ఇబ్బంది లేదు నీకు ఆ ధైర్యం ఉందా ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి నీకు రెండు ఛాలెంజ్లు విసిరా ఒకటి సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపమని చెప్పాను ఆహ్వానించాను నీ మీద ఉన్నటువంటి అభయోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు ఆ స్టేని తక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి పాతవి కొత్తవి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇన్సైడ్ ట్రేడర్ దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమనేటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది ఎస్ చంద్రబాబు నాయుడు నీతి మంత్రుడా గోవర్ధన్ రెడ్డి నీతి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్ గోల్డ్ ఫీల్డ్ వన్ గోల్డ్ ఫీల్డ్ టూ గోల్డ్ ఫీల్డ్ త్రీ కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి కేజీఎఫ్ కాదు సర్వేపల్లి చూడాల్సింది నువ్వు చంద్రబాబు సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి చిక్కుతో తలదించుకొని చచ్చిపోతావు సర్వేపల్లికి అని తిరిగా ఉంటాయి అయ్యో నేను అయ్యో నేను అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయినా బాధపడతాను సర్వేపల్లిని చూస్తే సర్వేపల్లి అభివృద్ధిని చూస్తే అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు నన్ను గెలిచినటువంటి కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయినా అభివృద్ధి అని చెప్పి చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు అయ్యో నేను ఎంత ద్రోహం చేసిన కుప్పం నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకి అని చెప్పి సిగ్గుతో చచ్చిపోతావు నువ్వు ఆ విధంగా డెవలప్ చేశాను నేను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నువ్వు నీ పక్కన ఉండేటువంటి వాడు తోలు బొమ్మలవాడు ఒకడు ఇద్దరిని పెట్టుకొని ఇద్దరు కలిసి మాట్లాడి ఏదో ఒకటే జనాలని నేను చెప్పేది నీవు ఎంత దిగజారిపోయావు పొదలకురు మండల కేంద్రం జనాభా అంతా ఇరవై ఐదు వేల మంది కనీసం పది శాతం మంది వస్తే నీకు రెండు వేల ఐదు వందల మంది రారా పొదలకూరు మండల జనాభా ఎంత ఎనభై ఐదు వేలు కనీసం రెండు శాతం మంది వస్తే నీకు పదిహేడు వందల మంది రారా సర్వేపల్లి నియోజకవర్గం జనాభా ఎంత మూడు లక్షలు కనీసం నీకు ఒక్క శాతం వచ్చి ఉంటే మూడు వేల మంది జనం రారా నీ మీద ఉన్నటువంటి శ్రద్ధ నీ మీద ఉన్నటువంటి ఆసక్తి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది చంద్రబాబుది మూడవది మొదటిది మేమంతా సిద్ధమని చెప్పి చెప్పి మేదర్ మెటల దగ్గర పెట్టాం మూడు వందల బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారు సొంతంగా ఏర్పాటు చేసుకుని వచ్చారు నాయకులు కార్యకర్తలు దాదాపుగా పద్దెనిమిది వేల మంది తరలు వచ్చారు సొంత వాహనాలు అయితే మేము అన్నీ గెలిపాం ఇక్కడి నుంచి మేదర్ మెటలకు పద్దెనిమిది వేల మంది తరలు వచ్చారు మొన్న పెట్టాం ఎన్నికల సమయం పన్నెండు వేల మంది తరలు వచ్చారు నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను తీసుకురాకపోయి నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా వస్తే నేను ముత్తుకూరులో పెట్టా బహిరంగ సభ సామాజిక సాధికార యాత్ర దానిలో వచ్చినటువంటి వాళ్ళు సగం కూడా నీ ముఖానికి రాలేదంటే ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్ నిస్తున్నారనేటువంటిది నీకు అర్థం కావడం లేదా ప్రజలు నీ మీద నమ్ముతున్నారా ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా భరోసా ఉందా ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడు కోసం చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నీరో నువ్వు మాట్లాడుతున్నావు రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతి కింద నువ్వు చెప్తున్నావు మనం కూడా చెప్పావు అంత వన్ సైడ్ టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి చెప్పావు ఇరవై మూడు సీట్లు పరిమితం అయ్యావు ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగిలదు నీకు రెండో మూడో నీ పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే ఓ వర్ధన జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని చంద్రబాబు జనానికి పోనీకుండా అడ్డుకున్నావు అని అంటే నీ పక్కనుండేటువంటి వాడు ఎంత బలహీనుడైనటువంటి వాడు నువ్వే చెప్పు బక్క చిక్కాడని చెప్పి చెప్పానని ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర రాయడంత కటౌటా అప్పుడు అదేనే చెప్పు ఏ ఆయన తాండ్ర రాయడంత కటౌటు పాపం పోరాడి 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 బక్క చిక్కిపోయాడని చెప్పి చెప్పడానికి ఆయన కటౌట్ మొదటి నుంచి అందరికి తెలుసు కదా సరివేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కటౌట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు నీకేమైనా ఆయన పెద్ద కటౌట్గా కనిపించడం నాకు తెలియదు